రూమ్ చెక్అవుట్ చేసాము, కిందకి వచ్చేసాము. మీటర్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ టైల్ షాప్ కి వెళ్ళి అక్కడ ఆర్డర్ తీసుకుని అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు గో గిరినారాయణ అండ్ సోమనాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 300-400 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తాయి. టుడే జర్నీ ఎలా ఉంటుంది అనమాట చూద్దాం. ఫ్రెండ్స్ మళ్ళీ టైల్స్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇది రోలెన్స్ గ్రానైట్ కంపెనీ. చూసారు ఫ్రెండ్స్ గ్రానైట్ గ్రానైట్ లాగా కనిపిస్తున్న టైల్స్. లోపల డీలింగ్ నడుస్తుంది, బయట కూర్చున్నారు వాళ్ళు. చూసారా ఎంత బాగుంది ఇక్కడ. ఓం గాయత్రి మంత్రం కూడా ఇక్కడ. ఓం భూస్వాతత్వం భర్గో దేవస్థితి మహిదీకి ప్రచోదయా. సో మొత్తం హాల్ అంతా కూడా ఇలా కంప్లీట్ కనిపిస్తుంది. సో ప్రణయ్తో పాటు ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము? గిరినారాయణ సోమనాథ్ టెంపుల్స్కి వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ వీ మేట్ యాక్సిడెంటలీ, బట్ పర్మనెంట్లీ దత్తాత్రేయని కలుసుకోవడానికి మేము కరెక్ట్ వెళ్ళాల్సి వస్తున్న సిచ్యువేషన్ అనమాట. సో వీఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ టు మీట్ దత్తాత్రేయ. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మనకి మోర్బీలోని టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. టోటల్ ఇక్కడ స్టోరేజ్ అయింది చూసుకోవచ్చు మొత్తం కూడా. ఇవన్నీ కూడా టైల్స్. ఇదంతా టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ లొకేషన్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లేన్ టైల్స్ ప్రజెంట్ వస్తాయి, దాని తర్వాత ఇలా ప్రింటర్ కలిసి స్క్రీనింగ్ ప్రింటింగ్ పడతాయి. సో ఇది ప్రింటింగ్ మిషన్. ప్రింటింగ్ చేస్తున్నా టైల్స్ మీద ప్రింటింగ్ అవుతుంది. ఇక్కడ టైల్ ప్రింటింగ్స్ వాడే కలర్స్ అండి చూడరా. కెమికల్తో సెరమిక్ తయారైపోయింది. ఇలా టైల్స్ లాగా వస్తాయి. ఈ టైల్స్ ఇదే ద్వారా ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళేసి ఆ
ఇక్కడ వరకు కంటిన్యూస్ చేస్తాయి. మధ్యలో నేను ఫిల్టర్ చూపెట్టాను కదా, అక్కడ ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఒక హీటర్ ఉంటుంది అనమాట, ఇది 1200 డిగ్రీల సెంటిగ్రేడ్ తోని అంటే మన ప్రింటింగ్ చేసిన పెట్టి పోకుండా క్యాబ్ చేస్తారు. దాని తర్వాత మనం దాని మీద మన పాలిషింగ్ చేయాలంటే మనకు ఈ లైన్ లో వస్తుంది అనమాట. అంటే అటు సైడ్ అక్కడికి వెళ్ళి 1200 టెంపరేచర్ లో హీట్ అయిన తర్వాత మన అక్కడ నుంచి మనకి హీట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి వెళ్ళాచంటే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. ఏదైతే మనకి క్లీన్ చేస్తున్నారో అక్కడ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. స్టాక్ అంతా ఇలా ప్యాక్ అయిపోతుంది కంప్లీట్లీ. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా మీకు టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు అనే ప్రాసెస్ అంతా చూపెట్టాను. సో ఫైనల్గా దిస్ ఇస్ లాస్ట్కి వచ్చేసి ఎక్స్పోర్ట్. ఇక్కడ చాలా ఉన్నాయి, కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ కంప్లీట్లీ మనకి టైల్ మ్యానుఫ్యాక్చర్. గుజరాత్లో మోర్బీ అనే ప్రాంతంలో ఉన్నాము. సో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్ని. అండ్ ఇంకా ముందుకే జరిగేది ఏం చేద్దాం చూద్దాం.